సాధారణంగా రైతులు ఒకే పంటను సాగు చేస్తుంటారు మరికొందరు ఒక పంటతో పాటు అంతర పంటలు సాగు చేస్తూ ఉంటారు కానీ వ్యాపారాన్ని వ్యాపారంలాగా చేస్తే రైతులు మాత్రం ఒకే పొలంలో అనేక పంటలు సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తూ ఉంటారు అలా ఒక పొలంలో ఆరు రకాల అంతర పంటలను సాగు చేస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు నీతి ఆదాతో పాటు వ్యాపార ఖర్చులు తగ్గించుకోవడంతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు ప్రతికూల పరిస్థితులు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేం ఏ తెగులు ఎప్పుడు ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం ఎంత నష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం వీటన్నింటికి ఒకటే పరిష్కారం ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగు చేయడం వీటితో భూసారాన్ని పెంచుకోవచ్చు చీడపీడల నుంచి ప్రధాన పంటను రక్షించుకోవచ్చు కాలం కలిసి వస్తే అన్ని పంటల నుంచి ఆదాయం పొందవచ్చు అంతర పంటల సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి వీటినే తూచా తప్పకుండా పాటిస్తూ 4 ఎకరాల్లో 6 పంటలు సాగు చేస్తూ ముందుకు సాగుతున్నారు ఏలూరు జిల్లా వంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన రైతు రమేష్ కుమార్ రమేష్ కుమార్ చదివింది ఎంకామ్ కొన్నాళ్ల పాటు ఉద్యోగం కూడా చేశారు అయితే వ్యాపారంపై ఉన్న మక్కువతో తనకున్న 4 ఎకరాల్లో వ్యాపారాన్ని ప్రారంభించారు కూలీల సమస్య పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక పంటలైన కొబ్బరి కోకో వక్క ఎంచుకున్నారు వీటి నుండి దిగుబడులు రావాలంటే 5-6 ఏళ్ల సమయం పడుతుంది అప్పటి వరకు ప్రధాన పంటలకు పెట్టుబడి రావాలనే ఉద్దేశంతో మొక్కల మధ్య ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకుని అంతర పంటలుగా అరటి అల్లం పైనాపిల్ పంటలను సాగు చేశారు కొంతకాలం జాబ్ చేశాను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాను నాకు సొంత పొలం ఉండడం వల్ల తల్లిదండ్రులు గ్రామంలో ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుందామని ఇక్కడికి వచ్చానండి 2010లోనే వ్యవసాయం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి కూడా నేను డిఫరెంట్గా ఆలోచిస్తానండి వ్యవసాయంలో నేను నాకున్న సొంత వ్యవసాయ భూమిలో 4 ఎకరాలు వివిధ రకాల పంటలు ప్రయోగాత్మకంగా చేపట్టానండి అందులో 3 ప్రధాన పంటలు 3 తాత్కాలికంగా వచ్చే పంటలు ఆ ప్రధాన పంటలు ఏంటంటే కొబ్బరి వక్క కోకో అవి రావడానికి ఒక మనకి సుమారుగా 3 నుంచి 4-5 సంవత్సరాలు టైం పడుతుంది కాబట్టి ఈ 3-4 సంవత్సరాల ఆదాయం కోసం దానిలో అరటి అలాగే అల్లం పైనాపిల్ 3 పంటలు కూడా ప్రయోగాత్మకంగా పెట్టానండి ప్రస్తుతానికి 3 కూడా బాగానే ఉన్నాయి 6 రకాల పంటలు హెల్దీగానే ఉన్నాయి అందులో ఈ 3 కూడా బాగానే ఉన్నాయి మనకి ఇంకా ఆదాయం రావడానికి సుమారుగా 5 నుంచి 6 నెలలు పడుద్ది ఇప్పటి వరకు పంట అంతా హెల్దీగానే ఉంది రైతుకు కూడా ఇంక ఇబ్బంది ఉండదు ఈ లాంగ్ టర్మ్ క్రాప్లు వేయడానికి అందరూ కూడా భయపడుతున్నారు ఎందుకంటే 5 నుంచి 6 సంవత్సరాల ఆదాయం లేకపోతే మనం కుటుంబం నడవడం కష్టం కాబట్టి ఈ పెద్ద పంటలు వేయడానికి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో కొంచెం వీటిని ప్రయోగాత్మకంగా చేశానండి దానిలో అరటి కూడా హెల్దీగానే ఉంది ఇంకా మనకి 3-4 నెలల్లో ఆదాయం వస్తుంది అలాగే అల్లం కూడా కొద్ది చిన్న చిన్న డ్యామేజెస్ అయినా బాగానే ఉంది ఈ 4 ఎకరాల్లో కొబ్బరి ఎకరానికి 48 మొక్కలు పెట్టామండి కోకో 120 నుంచి 130 మొక్కలు పెట్టామండి ఒక్క 250 మొక్కలు పెట్టామండి ఈ 3 ప్రధాన పంటలండి ఇవి రావడానికి సమయం పడుతుందండి కోకో రావడానికి 3 సంవత్సరాలు ఒక్క రావడానికి 4 సంవత్సరాలు కొబ్బరి రావడానికి 6 నుంచి 7 సంవత్సరాలు పడుతుందండి ఆదాయం రావడానికి అరటి ఒక 500 మొక్కలు పెట్టానండి ఎకరానికి అల్లం 1000 మొక్కలు పెట్టామండి ఎకరాకి అలాగే పైనాపిల్ తక్కువ పెట్టామండి 500 పెట్టాం ఒకే ఎకరంలో పెట్టాం అన్ని పంటలు కూడా బాగున్నాయండి ప్రస్తుతానికి బాగున్నాయి ఇంకా ఆదాయం ఏది స్టార్ట్ అవ్వలేదు ఖర్చు ఫస్ట్ ఫీల్డ్ రెడీ చేసుకోవడానికి పశువులు ఎరువు తోలేనండి 10 నుంచి 15 గంటలు ఎకరానికి తర్వాత డ్రిప్పులు మన సొంత డ్రిప్ ఉందండి అదే వేసాను ఇప్పటి వరకు ఎకరానికి ఒక 70 నుంచి 80 వేలు పెట్టుబడి అయిందండి ఈ రోజు వరకు ఇంకొక 20-30 వేలు అవుద్ది సుమారుగా ఎకరానికి 1 లక్ష రూపాయలు పెట్టుబడి అవుద్దండి తర్వాత నుంచి అరటి అల్లం స్టార్ట్ అవుద్దండి ఆదాయం పైనాపిల్ కూడా తక్కువ వేసానండి నెక్స్ట్ ఇయర్ మొత్తం చీరంతా విస్తరిస్తాను అరటి కర్పూరం వేసానండి కొబ్బరి కూడా దేశవాళీ వెరైటీ ఈస్ట్ కోస్ట్ ఆల్ అంటారండి మనకి ఇక్కడ లోకల్ వెరైటీ అది వేసామండి ఒక్క కూడా నాటు వెరైటీ కోకో ఏమో మన క్యాడ్బరీ వాళ్ళు తీసామండి పైనాపిల్ వెరైటీ మారిషస్ వెరైటీ అని కేరళ నుంచి తెప్పించామండి ఇన్ని రకాల పంటలు ఎందుకు వేసామంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూలీల ప్రాబ్లం ఎక్కువ అవుతుంది చిన్న చిన్న పంటలు వేసినా మనకి లేబర్ ప్రాబ్లం ఉంటుంది అయ్యే సమయానికి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి చేతికి వచ్చే వరకు కూడా నమ్మకుండా కాబట్టి తోటలోకి లాంగ్ రన్ క్రాప్లు వేద్దామనే ఆలోచనతో వేసానండి నాకున్న పొలంలో సగం పొలం వేసానండి నేను కొబ్బరి అయితే 10x10 అంటే 10 మీటర్లు x 10 మీటర్లు పెట్టానండి ఎకరాకి 48 మొక్కలు పట్టినాయండి దానిలో ఒక సెంటర్ సాలు కోకో ఒక్క వేసానండి కొబ్బరికి కొబ్బరికి మధ్యలో 3 కోకో మొక్కలు వేసానండి
దానిలో మధ్యలో ఖాళీగా ఉందనే ఉద్దేశంతో అరటి వేసామండి. అల్లం పైనాపిల్ ఈ మొక్కకి మొక్కకి మధ్యలో గ్యాప్ చూసి అల్లం నీడ పంట కాబట్టి అరటి మొక్కకి అరటి మొక్క మధ్యలో వేసానండి. అంటే నాకు ఫస్ట్ టైం అండి అల్లం పైనాపిల్ నేను ఇంతవరకు ఎప్పుడు వేయలేదు, చూడటమే కానీ ట్రైల్ వేద్దామని వేసానండి. బాగానే ఉంది పైనాపిల్. మనం నాటిన దగ్గర నుంచి 12-13 నెలల చేతికి వస్తుందండి. మనం నాటి ఒక 3-4 నెలలు అయిందండి. ఇంకా సుమారుగా 7-8 నెలలకు వస్తుంది. మొక్కలన్నీ బాగానే ఉన్నాయి. మొక్క 10 రూపాయలు కొన్నామండి. రైతు సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పంటలను పండిస్తున్నారు. అంతర పంటలు అధిక వర్షాలు వస్తే దెబ్బతింటాయనే ఉద్దేశంతో ఎత్తైన బెడ్ విధానంలో సాగు చేశారు. వీటికి డ్రిప్ ద్వారా నీటి తడులు ఎరువులు అందిస్తున్నారు. మరో 7-8 నెలల్లో అంతర పంటల నుండి ఆదాయం పొందనున్నారు. నేను ఈ పంట మెయిన్ మనకి కలుపు లేకుండా చూసుకుంటామండి. కలుపు లేకుండా ఉండే పంట ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది. చీడపీడలు లేకుండా చిన్న చిన్న స్ప్రేయింగ్ ఇస్తూ ఉంటాను. ఇప్పటివరకు పెద్దగా అయితే ఏమీ డ్యామేజ్ చేయలేదండి. పురుగులు కానీ దోమలు కానీ అలాంటివి ఏమి పాడు చేయలేదు. అన్ని పంటలు బాగున్నాయి. కలుపు మొక్క అంటే మొక్కల మొదలమే కూలీలతో తీస్తున్నానండి. మనకి ఇప్పుడున్న పొజిషన్లో లేబర్ ప్రాబ్లం కాబట్టి మొక్కకి మొక్కకి మధ్య ఉన్న గ్యాప్నేమో కలుపు మందులు వాడి నివారిస్తున్నారు. 200 లీటర్స్కి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ కలుపు మందు వాడి తైవ మామూలు స్ప్రేయర్ల ద్వారా పిచికారీ చేస్తున్నామండి. మొక్క మీద పడకుండా జాగ్రత్త తీసుకుంటున్నామండి. ఈ తోట పెట్టిన దగ్గర నుంచి సుమారుగా 3-4 డైలీ ఇందులో పనిచేస్తున్నారండి. అంటే మొక్కలైనా డ్యామేజ్ మొక్కలను గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవడం, మొక్కల మొదలు కలుపు లేకుండా చూసుకోవడం. ఈ మొక్కలు నాటడానికి ఫస్ట్ నేను ల్యాండ్ ప్రిపరేషన్ చేసినప్పుడు దుక్కులు దున్నిన తర్వాత పశువులు ఎరువు ఎక్కువగా తోలేను నేను. ఎందుకంటే డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఏ మొక్కకి కూడా ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో పశువుల ఎరువు సుమారుగా ఎకరానికి ఒక 15 టన్నులు తోలేనండి. మా సొంత ఎరువుతో పాటుగా బయట నుంచి కూడా తీసుకొచ్చానండి. ఈ బలం అంటే మనకి ఎక్కువగా కెమికల్స్ కన్నా పశువుల ఎరువుతో ఎక్కువగా నేనైతే ఎక్కువగా ఆర్గానిక్ ఆ టైప్లోనే చూస్తానండి. అందుకనే స్టార్టింగ్లోనే పశువుల ఎరువు ఎక్కువ తోలుతున్నామండి. అదే సగం పంటని కాపాడుతుంది. ట్రాక్టర్ మాకు 3,500 అవుతుంది చేలోకి వచ్చేటప్పటికి. ఇంకా మధ్య మధ్యలో 3019, 3020 అట్లాంటివి డ్రిప్కి ఫెర్టిగేషన్ ద్వారా ఇస్తానండి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అంటే నేను 2-in-1లో పెంచుతాను. ఫస్ట్ ఎక్కువగా సేంద్రియ పద్ధతిలో పెంచుతున్నాను. ఏదైనా చీడపీడలు వచ్చినప్పుడు స్ప్రేయింగ్స్ లాంటివి కంట్రోల్ అవ్వలేదు అనుకున్నప్పుడు కెమికల్స్ వెళ్తున్నాను. నీరు అంటే మనకి ఎక్కువగా ఇప్పుడు నేను వేసిన పంటలు ఏవి కూడా ఎక్కువ వర్షాలకి తట్టుకోలేవండి. అంటే విపరీతమైన వర్షాలు కురిసి నీళ్లు గట్ట ఏమైనా నిలిచినా నేనైతే ఆ జాగ్రత్తలు తీసుకుంటాను. చేలో ఎంత వర్షం కురిసినా వేస్ట్ వాటర్ అనేది ఉండకుండా బయటికి వెళ్ళిపోయి డ్రైన్ సిస్టమ్ అది చేశానండి. ఒకవేళ నీరు వర్షాలు లేకపోయినా కానీ డ్రిప్ అనేది నాకు 100% సఫిషియెంట్ డ్రిప్ ఉందండి. డ్రిప్ ద్వారా రోజుకి 1 నుంచి 2 గంటలు వాటర్ అందిస్తానండి.